కింగ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకమైన కింగ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో మెట్రో నగరాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీ ముందుకు వచ్చింది. ఎముకలు, కీళ్లు, నరాలు మరియు వెన్నెముక విభాగనందు ఇప్పుడు ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీనాథ్ పోతరాజు MBBS MSR తో ఫెలోషిప్ ఇన్ ఆర్థోప్లాస్టీ అండ్ ఆర్థోస్కోపిక్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపిక్ ట్రామా సర్జన్ కీళ్ల మార్పిడి ఆపరేషన్ విరిగిన ఎముకలను అతికించుట వెన్నెముక సమస్యలు మరియు ఆపరేషన్స్ ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ పిఆర్పి థెరపీ నరాల సమస్యలు స్పోర్ట్స్ ఇంజురీస్ ఇల్లిజిరోస్ ఆపరేషన్ వంకర తిరిగిన కాళ్ళు చేతులు సరిచేయుట మొదలగు సేవలతో పాటు యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు చేయబడును. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కింగ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. వినయ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం జిల్లాల విభజన జరగాలి. ఎమ్మెల్యే గొట్టిపాటి. ఘనంగా లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి. నివాళులర్పించిన టీడీపీ నేతలు. ఒడిఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాగలోపలపాడు మండలం సచివాలయం 2 రైతు భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామంలో ఓటీఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్లో వాటి నమోదు, నగదు చెల్లింపు, రిజిస్ట్రేషన్ పూర్తి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. రిజిస్ట్రేషన్ శాతం తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హరిబాబు, MPDO హనుమంతరావు, హౌసింగ్ AE సూర్య భగవాన్, RWS వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఎల్కు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వేతన పెంపును వెంటనే అమలు చేయాలని, నామినల్గా పనిచేస్తున్న వారిని వీఆర్ఎల్గా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య, సెక్రటరీ వివేకానంద మరియు వీఆర్ఎల్ పాల్గొన్నారు. వాళ్ళు స్మార్ట్ ఉంటే ఎక్కువ స్మార్ట్ కదా. సో మీరు ప్లాన్ చేయండి. 30-35 కేసెస్ ఉన్నాయి ఈరోజు రివ్యూ చేశాను టీసీలో. ల్యాండ్ ఇష్యూ లేదు కదా, ఉప్పు గుండు అన్ని ఉండేది కదా. అదే మీ ముందు వాళ్ళందరూ మురుకుడు ఉన్నారా, తెలియకుండా ఉన్నారా? తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఉండాలి అని, భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకుని జిల్లాల ఏర్పాటు జరగాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కాగడాల నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుండి బంగ్లా రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అద్దెంకి పట్టణ మరియు 5 మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగించాలి అడ్డంగిన ప్రకాశం జిల్లాలోనే బాపట్ల వద్దు బాపట్ల వద్దు కొనసాగించాలి అందరికీ ప్రకాశం జిల్లాలోనే.
అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే ముక్కల చేయితు మా హృదయాలని ముక్కల చేయితు మా హృదయాలని ముక్కల చేయితు మా మనోభావాలని ముక్కల చేయితు మా మనోభావాలని ముక్కల చేయితు మా హృదయాలని అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే బాపట్ల వద్దు బాపట్ల వద్దు బాపట్ల వద్దు ఒక్కల చేయితి మా హృదయాలని బాపట్ల వద్దు బాపట్ల వద్దు బాపట్ల వద్దు కొనసాగించాలి కొనసాగించాలి ఎంత ప్రాచీనమైన అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి 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 ఎంత ప్రాచీనమైన అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి ఎంత ప్రాచీనమైన అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి కొనసాగించాలి అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే ముక్కల చేయితు మా హృదయాలని ముక్కల చేయితు మా హృదయాలని ముక్కల చేయితు మా మనోభావాలని ముక్కల చేయితు మా మనోభావాలని ముక్కల చేయితు మా హృదయాలని గడిచిన నెల రోజుల నుంచి కూడా జిల్లాల పునర్విభజనాన్ని ఒక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి కూడా మనందరూ తెలిసింది. ఆ అనౌన్స్ చేసిన మొదటి రోజే మన జిల్లాకు సంబంధించిన నేను కానీ నాతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులందరం కూడా ముఖ్యమంత్రి గారికి మనం లెటర్ రాయడం కూడా జరిగింది. అయ్యా మాకు అద్దంకి నుంచి నాకు అద్దంకి చుట్టుపక్కల చాలా దగ్గర మీ వస్తే కనుక మమ్మల్ని బాపట్ల కలిపితే మాకు అద్దంకి నుంచి కానీ మన ప్రాంతం నుంచి కానీ బాపట్ల వెళ్ళాలంటే దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్లు పైన వెళ్ళాలి. మాకు రోడ్డు సౌకర్యాలు లేదు, ఏ విధమైన సౌకర్యాలు లేవు అని కూడా మనం ఒక లెటర్ రాసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మనం ఖాళీగా లేకుండా మన జేఏసీ ఆధ్వర్యంలో మన రోజు కూడా ఇక్కడ రిలే మీద దీక్షలు కూడా చేస్తామన్న సంగతి కూడా మనందరూ తెలిసింది. ఇది కాకుండా మొన్న మన తెలుగుదేశం పార్టీ కానీ అట్లానే జేఏసీ ఆధ్వర్యంలో కూడా మనందరం కలిసి కలెక్టర్ గారిని కూడా పలుమార్లు కలిసి దీని మీద ఆయన వివరించడం కూడా జరిగింది. అయినా
సమాజ సేవే సర్వేశ్వరుని సేవ అని శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి అన్నారు. అనారోగ్య ఆర్థిక స్తోమత సమస్యలతో బాధపడుతున్న మహిళలకు ఒంగోలులోని ఎన్జీఓ కాలనీలో గల శివం ఫౌండేషన్ ఆశ్రమంలో బాధిత మహిళలకు శివం ఫౌండేషన్ సహాయం చేసింది. కంటి సమస్యతో బాధపడుతున్న మహిళలకు శస్త్రచికిత్స నిమిత్తం 12,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఒంగోలు పట్టణానికి చెందిన ఓ మహిళకు ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ను ఫౌండేషన్ చైర్మన్ శ్రీహరి నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు చేతుల మీదుగా అందించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ శివం ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి అనేక మందికి సేవ చేయడంతో పాటు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. అభాగ్యులకు శివం ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో శివం ఫౌండేషన్ అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా శివం ఫౌండేషన్ మంచి ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు సుబ్బారావు, మొగలి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు జడ్పీ కాలనీ శివం ఉద్దులాశ్రమం నందు 2 పేద కుటుంబాలకు వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటి, ఈశ్వరమ్మ అనే ఆమెకి 2 కళ్ళు కనపట్టలేదు. ఒక కన్ను ఆపరేషన్ చేస్తే ఉపయోగం ఉంటుందని చెప్పడం వల్ల ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో ఆమె కన్ను ఆపరేషన్ నిమిత్తం శ్రీహరి గారు 10,000 రూపాయల డబ్బులు ఆర్థిక సాయం అమ్మాయికి అందజేయడం జరిగింది. రెండోది, ఒంగోలు నగరం రైతు బజార్ రోడ్లో నివాసం ఉంటున్న చావల శ్రీతికి ఇంటి పని చేసుకుంటూ ఇళ్లలో పనిచేసుకుంటా ఉంది. కుట్టు మిషను కూడా నేర్చుకుంది. నాకు కుట్టు మిషన్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలండి, ఇంట్లో 2 పనులు చేసుకుంటాను, ఆదాయం సరిపోవట్లేదని చెప్పడం వల్ల ఆ అమ్మాయికి ఎంబ్రాయిడరీకి సంబంధించిన కుట్టు మిషన్ కూడా ఇవాళ 13,000 రూపాయలు ఇలువ గల కుట్టు మిషను ఈరోజు అందజేయడం జరిగింది. గతంలో కూడా కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలని ఆదుకోవడం, అనాథ సేవాలకు దానం చేయడం, అన్నదానాలు చేయడం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ వృద్ధాశ్రమం స్థాపించి వృద్ధులకు సహాయం చేస్తూ తన వంతు మానవత్వంతో పేదలకు సమాజ సేవ సర్వేశ్వరుని సేవ అనే నినాదంతో మేము శివం ఫౌండేషన్ సేవలను కొనసాగిస్తున్నాము. ఈరోజు ఒంగోలుకు చెందిన 2 పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించాము. ఈశ్వరమ్మ అనే ఒక వృద్ధ మహిళ తన 2 కళ్ళు చూపు కోల్పోవడంతో కంటి చూపుకి అయ్యే వైద్య ఖర్చుల నిమిత్తం శివం ఫౌండేషన్ ఆశ్రయించింది. ఆమె వైద్య ఖర్చుల కోసం 12,000 రూపాయల నగదును ఈరోజు అందించడం జరిగింది. అదేవిధంగా సునీత అనే ఇళ్లలో పనిచేసుకునే ఒక వృద్ధ పేద మహిళ కుట్టు మిషన్ కావాలని మమ్మల్ని సంప్రదిస్తే ఆమెకు ఈరోజు జిగ్జాగ్ మిషన్ 13,000 రూపాయల ఖర్చు. మానవ సేవే మాధవ సేవ అని తలంచి ప్రార్థించే పెదవుల కన్నా చేయూత అందించడమే మిన్న అని చెప్పి మదర్ తెరిసా వాక్ని మన గొల్లపూడి శ్రీహరి గారు నిజం చేస్తున్నారు. ఇక్కడ జడ్పీ కాలనీలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి ఎందరో వృద్ధులకి నేనున్నానని చెప్పి ఆశ్రయం కల్పించారు వారు. అదేవిధంగా మన చీమకుర్తి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో ఎందరో చనిపోతే తమ ఇంటి వారు సైతం విస్మరించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించి సేవా వారధిగా నిలిచినటువంటి హరిగారిని ఈ విధంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఇద్దరు పేదలకు ఈ విధంగా సహాయం చేయడం అభినందనీయం. నేనున్నాను అందరికి కూడా
ఏదైనా కష్టాల్లో ఉంటే హరి గారిని సంప్రదిస్తే నేనున్నానని చెప్పి భరోసా కలిపి రెండు కళ్ళకి ఆపరేషన్ గాను 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుపేద అయినటువంటి సునీత రాజేశ్వరి మేడం గారి దగ్గర టైలరింగ్ నేర్చుకుంది. ఆమెకు స్తోమతలైనందువల్ల మన శివం ఫౌండేషన్ కలవటంతో వారికి కుటుంబిషన్ ఈ రోజు జీవనాధారంగా ఇస్తున్నారు. ఎంతైనా ఇంత చిన్న వయసులో శివం ఫౌండేషన్ శ్రీహరి గారు గొప్ప మనసుతో ఈ సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయటం అనేది ఒంగోలు ప్రజలందరూ గుర్తుంచుకొని అవసరమైన మేరకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక కలెక్టరేట్ వద్ద 3 రోజుల పాటు జరిగే ఇలే నిర్హార దీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరూ రద్దు చేయాలి ఆఫ్ విధానాన్ని, 20,000 కనీస వేతనాన్ని, 26,000 కనీస వేతనాన్ని యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత కార్మికుల్లో కార్మికులకి ఉద్యోగులను చాలా మోసం చేస్తూ ఈ ప్రకటన చేశారు. ఏ ఉద్యోగి కూడా 11వ పిఆర్సి ప్రకారం సంతృప్తికరంగా లేడు. ఆ జీవోలు రద్దు చేసి తక్షణమే వాటన్నిటిని కూడా సవరించి ఉద్యోగులు కోరుతున్న దానికి అనుగుణంగా 5,000 కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అనేటువంటి చర్య. అందువల్ల మధ్యంతర బుద్ధికి 27% అదనంగా ఉద్యోగులకి ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య విభాగము, వీధి లైట్లు, గుంటలు తీయటము, అలాగే ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, ఇంజనీరింగ్ వర్కర్సు, రోడ్లు, రకరకాల పనుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మేము దశల వారీగా వీళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ 11వ పిఆర్సీలు అసలు పర్మనెంట్ అనే పదమే ఎత్తేశారు. కేవలం కంటి తుడుపుగా 30% వేతనాలని చెప్పేసి 3,000 రూపాయల వేతనం పెంచి కళ్ళ దుడుస్తు కళ్ళ మీద నీళ్లు దుడుస్తున్నాడు. అందుకే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం చేయాలి. పర్మనెంట్ ఉద్యోగులకి ఏ స్థానం అయితే ఏ విధమైనటువంటి అలవెన్స్లు వేతనాలు వస్తున్నాయో ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని 2016లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు అమలు చేయలేదు. ఈ పిఆర్సీలు కూడా దాన్ని విస్మరించారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అది ఇచ్చేలోపు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అటు ఇంజనీరింగ్ వర్కర్స్కు, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, వీధిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళందరికీ కూడా 26,000 రూపాయలు కనీస వేతనాన్ని ఇచ్చి అమలు జరపాలి. కాబట్టి 26 వేతనాలు ఇవ్వాలి, లేదు సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలి, పర్మనెంట్ చేయాలి. అలాగే ఈరోజు సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులు 60 ఏళ్ళు నిండి అనే పేరుతోటి వాళ్ళందరూ తొలగించారు. అనేక మంది ఈరోజు అనారోగ్యం పాలు ఇళ్ల దగ్గర ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఈరోజు ఉక్రెయిన్ దేశం నుండి మన భారతదేశానికి వచ్చిన వైద్య విద్యార్థి సంతనుద్రపాడు గ్రామానికి చెందిన నత్తల సుధీష్ను వారి నివాసానికి వెళ్ళి సంతనుద్రపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ పరామర్శించారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, మండల తెలుగు యువత ముప్పరాజు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు నువ్వల వీరయ్య, నల్లమోతు శ్రీను, దావులూరి అనిల్, అంజి, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు గొల్లపూడి శ్రీనివాసరావు, జాగర్లమూడి వంశీకృష్ణ, అడుసుమల్లి ఉపేంద్ర మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఎల్కు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వేతన పెంపును వెంటనే అమలు చేయాలని, నామినల్గా పనిచేస్తున్న వారిని వీఆర్ఎల్గా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య, సెక్రటరీ వివేకానంద మరియు వీఆర్ఎల్ పాల్గొన్నారు. వేతనం కొనసాగిస్తా ఉన్నారు. ఈ కుటుంబాలు పోషణ కష్టంగా ఉంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టినట్టు పాపాన్ని పోలేదు కాబట్టి అతను ముళ్ళు గద పెట్టి లేపి తోలుమందంగాన్ని లేపి ఈరోజు వేతనాలు సాధించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పని, నేను ప్రభుత్వంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క సమస్యలన్నీ తీరుస్తాను, 21,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు తాడేపల్లి నివాసంలో నుంచి బయటికి వచ్చి వీఆర్ఏల సమస్యల పట్ల దృష్టి పెట్టినటువంటి పాపం పోలేదు. మేము చెప్తా ఉన్నాం, వీఆర్ఏలు ఏం పాపం చేశారు? మేము అడిగేటువంటి ఏమైనా గొంతం కోరికలా? ప్రభుత్వం మీద బడ్జెట్ మీద పడేటువంటి ఏదైనా ఎక్కువ పడేటువంటి అవకాశం ఏమైనా ఉందా? దీని మీద పునఃపరిశీలించవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నాం. మీరిచ్చినటువంటి వాగ్దానాలు మేము అడిగేటువంటివి కాదు. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరిచ్చినటువంటి వాగ్దానం అమలు చేయమని అడుగుతున్నాం, అది మీకు బాధ్యత లేదా? ఈ రోజు 10,500 రూపాయల వేతనంతో వీఆర్ఏలు పోషణ కష్టంగా ఉంది. ఈ రోజు ఆత్మహత్యలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రం నడిబొడ్డులో ఈ రోజున 21 రోజులు మండల కేంద్రాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 676 మండల కేంద్రాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సోద్యం చూస్తా ఊరుకున్నాం. 10,500 రూపాయలతో ఒక కుటుంబ పోషణ జరుగుతుందా లేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియదా? ఈ రోజున ఇంత నిర్లక్ష్య వైఖరి వీఆర్ఎల్ పట్ల తగదు. ఇప్పటికైనా సరే మా రాష్ట్ర కమిటీని పిలిచి సంప్రదింపులు జరిపి మాకున్నటువంటి సమస్యల పట్ల మీరు దృష్టి సారించకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనైతేనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపు రెండు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. గత ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుంచి 28వ తేదీ దాకా మండల కేంద్రాల్లో దీక్షలు జరిగాయి. ఏ రోజుకా రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు పంపడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చించినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇవాళ రేపు జరిగేటువంటి దీక్షలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏ సంఘాన్ని పిలిచి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో 10వ తేదీన పెద్ద ఎత్తున అమరావతిలో ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా వీఆర్ఏలు అర్హత కలిగిన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని, నామినీలందరికీ వీఆర్ఏలు ఇవ్వాలని, నెలకు 21,000 రూపాయలు జీతం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ రాష్ట్రానికి దేశానికి బాలయోగి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి బాలయోగి అని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుబడిన వ్యక్తి బాలయోగి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన కులాలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన పేరుతో ఉన్న గురుకుల పాఠశాలను పేరు మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, రాజు విమల్, శశాంత్ భూషణ్, మాజీ మార్కెట్ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, బండారి మదన్, గోగినేని రామారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, కుసుమకుమారి, నరసమ్మ, సునీత, ఆళ్ళ వెంకటరత్నం, క్లాసిక్ వెంకటేశ్వర్లు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఎదురుగండి, అందరూ ఎదురుగండి. మేడం మేడం కొంచెం
స్పీకర్ జిఎంసీ బాలయోగి గారు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈయన చేసిన సేవలు మరువలేనివి. ఒక దళిత కుటుంబంలో పుట్టి లోక్సభ దాకా ఎదిగాడంటే ఆయన చిత్తశుద్ధి, ఆయన కార్యదీక్ష, ఆయన చేసే పనులు ఆధారంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి లోక్సభ స్పీకర్గా ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పార్టీ అని లేకుండా, ఒక కులవని లేకుండా, ఒక మతవని లేకుండా మరి ఇద్దరు మరి శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతి గారు, లోక్సభ స్పీకర్గా మరి బాలయోగి గారిని నియమించటం ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది. చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే మేము కూడా వాళ్ళ వారసులుగా ఈరోజు పార్టీలో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా మరి ఎంతో పార్టీలో సేవ చేశారు కాబట్టి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చారు. మరి బాలయోగి గారు నిజంగా ఆకస్మికంగా మరణించటం చాలా బాధాకరమైన విషయాలు. గురుకుల పాఠశాలలో ఆయన పేరుగా పేరు మీద మరి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ మధ్య పేరు తీసేయాలనే ఒక దురుద్దేశంతో జగన్ మరి ప్లాన్లు వేస్తున్నాడు. దయచేసి బాలయోగి గారి పేరు అలాగే ఉంచాలని, ఇంకా వేరే వాటికి అంబేద్కర్ పేర్లు పెట్టుకోవచ్చు, దయచేసి ఆ పేరు ఉంచాలని మేము కోరుకుంటున్నాము. మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు దళితులకు ఎంతో గౌరవం ఇచ్చి మరి ఈరోజు కార్యక్రమాలు నడిపిస్తున్నారు కాబట్టి మేము కూడా దళిత వర్గానికి చెందిన లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి గారి 20వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన దళిత జాతి ముద్దుబిడ్డ. తెలుగుదేశం పార్టీ ఆయన్ని లోక్సభ స్పీకర్గా చేయడంలోనూ అదేవిధంగా ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్గా చేసింది. దళితుల గౌరవానికి, బడుగు బలహీన వర్గాలకి అత్యున్నత పీఠాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇప్పటికి 3 సార్లు గెలిచినప్పటికి కూడా దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అలాంటి మాటలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్పదు. బడుగు బలహీన వర్గాలకి అత్యున్నతటువంటి పదవులు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని, అదేవిధంగా బాలయోగి గారి ఆశయ సాధనలో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వర్గాల వాళ్ళని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడం అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. అందుకు నిదర్శనమే గంటి మోహన చంద్ర బాలయోగి గారు మరి లోక్సభకి తొలి దళిత స్పీకర్గా ఆయన మరి ఆయన ఎన్నిక కావటం, మరి అటువంటి గొప్ప వ్యక్తి, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మరి హఠాన్ మరణం, మరి హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోవడం, మరి దానికి చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో మరి గురుకుల పాఠశాలకు కూడా మరి ఆయన పేరు మరి పెట్టడం జరిగింది. అయితే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద కత్తిగట్టి మరి ఆయన పరిపాలన మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మరి అదే విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రీసెంట్గా దళితుల్లోనే ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చే విధంగా అంబేద్కర్ పేరు పెట్టాలి, బాలయోగి గారి పేరు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ పాలన ప్రజలకు తెలుపుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చడం కోసమే వచ్చామని ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమనూరి పావని అన్నారు.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమునూరి పావని ఆధ్వర్యంలో కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫా ఉపాధ్యక్షురాలు కొక్కిలగడ్డ లక్ష్మి టీడీపీ సీనియర్ నాయకురాలు కత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు జనార్దన్ గారు పంపించారు పలకరించండి అమ్మ ఒకసారి నా వాళ్ళందరినీ అని చెప్పి అందరు గుర్తుంచుకోవాలండి ఆయన అభిమానాన్ని ఆయన మిమ్మల్ని అందరినీ పలకరించడమ్మని చెప్పి పంపించారు తల్లి ఈరోజు ఓట్లు ఏం లేదమ్మా ఓటు అడగడానికి రాలేదు ఆయన పలకరించడమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు ఒకసారి నా వాళ్ళందరూ ఎలా ఉన్నారు పలకరించడండి అమ్మా అని చెప్పి మరి ఆయన అభిమానాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా సరే అమ్మా కొనేలాగా లేవు తినేలాగా లేవు అందుకని ఒక్కసారి పలకరించండి అమ్మా నా నా తరఫున వెళ్ళి అని చెప్పి పంపించారు ఆయన మమ్మల్ని అది అందుకే వచ్చాము మరి ఆయనకి ఎంత అభిమానం ఉంటే ఈ రోజు ఆయన పంపించారు మరి ఆయన అభిమానాన్ని ఎప్పటికి గుర్తుంచుకోవాలి సరేనా అది అభివృద్ధి చేశారు ఆయన ఆయన అభిమానం మిమ్మల్ని అందరినీ ఎలా గుర్తుంచుకున్నారంటే ఈ కరోనా వచ్చింది నిత్యావసర సరుకులు అన్ని పెరిగినాయి కాబట్టి ఒక్కసారి నా వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఒకసారి పలకరించండి అమ్మా అని చెప్పి మా వాళ్ళందరినీ పంపించారు మరి అది ఆయన అభిమానాన్ని మనందరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి మీలాంటి పెద్దవాళ్ళు పట్టారు సాయి కూడా పంపించాడు ఆ సీన్ కూడా రోడ్డు కూడా ఈ రోడ్డు నుండి నల్లవాళ్ళు ఎప్పుడు పడేవాళ్ళు తీసుకురాని అంత ఇబ్బంది పడేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్తే మాకు గుర్తొస్తానే మీలాంటి 10 మంది చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కార్పొరేషన్ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కార్పొరేషన్ సభ్యులుగా నియమితులై మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన వడిత్య శంకర్ నాయక్ను స్థానిక వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ను రెండు కూడా ఒకటిగా ఉన్నదాన్ని డివైడ్ చేసి ఇవాళ ఎస్టీల యొక్క హక్కులను కాపాడేదానికి నూతన కమిషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి గిరిజనుల తరఫున నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ బోగస్ సర్టిఫికేట్లను వాళ్ళందరూ కూడా తీసుకొని మరి గిరిజనులకు రావాల్సిన విద్యా ఉద్యోగాల్లో ఉన్న అవకాశాలని కూడా వాళ్ళు కొల్లగొడుతున్నారని చెప్పి కూడా ఇవాళ మా కమిషన్ దృష్టికి కూడా కొంతమంది గిరిజనులు తీసుకురావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి ఈ జిల్లాలో జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు కూడా కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన గిరిజనులకు మంచి జరిగే విధంగా ఇలాంటి ఏదైతే అంటే ధృవీకరణ పత్రాలు క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇష్యూ చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు గ్రాస్ అవుట్లో వెళ్ళి ఒకసారి దాన్ని పరిశీలించి నిజమైన గిరిజనుడా కాదా అని విశ్లేషించి వాళ్ళ కుల సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఏదో కింద నుంచి విఆర్ఓనో లేదా ఆర్ఐ గారు దాన్ని రికమెండ్ చేసి పంపించిన వాటికి మాత్రం వాళ్ళ అంటే దాన్ని అప్రూవల్ చేస్తే కనుక నిజమైన గిరిజనులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని రెవెన్యూ యంత్రాంగం ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కూడా దాని మీద కొంత ఆలోచన చేయాలని కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో గిరిజనులకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కావచ్చు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన అవకాశాలని కూడా గిరిజనులకు రావడం లేదని కూడా కమిషన్ దృష్టి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ జిల్లాలో ఇక్కడ నుంచి అంటే ఏదైనా పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు అది రెగ్యులర్ పోస్టా కాంట్రాక్టా అవుట్సోర్సింగా ఈ టౌన్లో ఎక్కడో ఒక చోట కొంత ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించి మరి ఒక శ్మశాన వాటికను గిరిజనులు కూడా అందజేయగలిగితే బాగుంటుందని కూడా మీ ద్వారా నేను కలెక్టర్ గారికి రెవెన్యూ వాళ్ళకి కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిగా పరిష్కరించడానికి మా గౌరవ చైర్మన్ డాక్టర్ కుంభారవిబాబు గారి యొక్క నాయకత్వంలో మా సభ్యులంతా కూడా మేమంతా కూడా మళ్ళీ ఒకసారి సమావేశమై మేము మళ్ళీ ఈ జిల్లాకి వచ్చి ఈ జిల్లా సొంత బాబాయినే హతమార్చి దానిని కూడా రాజకీయం చేసిన ఘన చరిత్ర మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. సందర్భం సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా మార్చి 15వ తేదీ 2019లో చంపిన ఘటన దారుణంగా నరికి వేశారు.
తలంతా కూడా గొడ్డల పోట్లు చెస్ట్ మీద వెన్నిటి మీద ఉదయానకల్లా అవినాష్ రెడ్డి వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆఖరికి ఈయన విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఏదైనా తిమ్మిని బమ్మిని చేయగలగటం అబద్ధాలు ప్రచారం చేయటంలో చాలా దిట్ట ఈ రాష్ట్రంలోనే విజయసాయి రెడ్డి గారు పాపం చాలా ఆయన చాలా డిగ్రీస్ పొంది ఉన్నాడు దాంట్లో. ఆడిటర్ కంటే లెక్కల తప్పులు తారుమారు చేయటంలో ఎలాంటి నిష్ణాతులు, రాజకీయాల్లో కూడా తిమ్మిని బమ్మిని చేయటంలో అంటే నిష్ణాతుడు. వీళ్ళందరూ కలిసి గొడ్డల పోటు కాదు అంటే గుండిపోటు అని చెప్పడం జరిగింది. అదే గుండిపోటు అని అవినాష్ రెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారు అక్కడుండి పెద్ద మనుషులందరూ మాట్లాడి ఆఖరికి సిఐ శంకరయ్యతో మాట్లాడించి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు అది చేయించారని మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఉదయము జరిగిన వెంటనే ఉదయాన్నే 6 గంటలకు 5 గంటలకు వచ్చేసి శవాన్ని బాత్రూంకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అవన్నీ తుడిచేసి బట్టలేసి మరి మీరు ఆ బాత్రూంలో కమోడ్ దగ్గర పోయి కడుమోడు మీద కూర్చున్న వ్యక్తి పడిపోయిన దెబ్బ తగిలిందని చెబితే కమోడ్ నుంచి ముందుకు పడినా లేకపోతే ఎవరైనా కూర్చొని ఇటు తిరుగుతారు కిందకి పడతారు కమోడ్ మీద పడు లేదా వెళ్ళినప్పుడు కమోడ్ మీద పడ్డాడు అనుకుంటే జస్ట్ అది తగులుద్ది. ఒకసారి వాళ్ళు ఆ పని మనుషులు వాళ్ళు తుడుస్తున్నప్పుడు ఏళ్ళు కూడా వెనక నుంచి ముందుకు లోపలికి వెళ్ళినాయి తల్లలోంచి. ఇవన్నీ మసిపూసి మారేసి హత్య జరిగింది, హత్య మీరే చేశారని క్లారిటీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారు వారికి సంబంధించిన వ్యక్తులు హత్య చేయించారన్నటువంటి క్లారిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు లేదా అక్కడ ఉండేటువంటి భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు మొత్తం వ్యవహారాన్ని అంత ఇంకో రకంగా మార్చి ఇది గుండిపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించినటువంటి వారు మరలా తర్వాత తదనంతరం ఇది చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని మాట్లాడటం ఏంటి? లేదా ఈ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని 19 మార్చిన మాట్లాడినటువంటి చంపించారనేది చాలా నిర్వివాదాంశము. ఇది సిబిఐ చెబుతుంది, సిబిఐకి రిపోర్ట్లు చెబుతున్నాయి. లేదా మీకు 6 గంటలకు 5 గంటలకు ఎలా చెబుతారు గుండిపోటని? ఎందుకు మీరు రక్తం తుడిచారు? గోడల మీద ఉండే రక్తం ఎందుకు తుడిచారు? లేకపోతే అతనికి అంత శుభ్రం చేసేసి బ్యాండేజ్ ఎందుకు వేసేసారు? డెడ్ బాడీని వన్స్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ నువ్వు కామ్ గార్డ్ ఉంచాలి. వస్తారు పోలీసులు, డాక్టర్లు వస్తారు, తర్వాత పోస్ట్ మార్టం పంపిస్తారు, ఎన్ని చేస్తారు? అవన్నీ చేయకుండా చేశారంటే మీరు ముందుగా అనుకున్న పథకం ప్రకారం హత్య చేసి హత్యను తెలుగుదేశం మీదకి నెట్టి 2019 ఎన్నికల్లో ఏదైతే ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి మీరు రాజకీయాలని మీ చుట్టూ తిప్పుకుంటానికి ప్రయత్నించారు అందులో భాగమే ఈ హత్య రాజకీయాలు చేసి ఒకటేమో ఎంపీకి అడ్డు లేకుండా ఉండటానికి, అదే ఎంపీని అడ్డు దొరికించుకొని అవినాష్ రెడ్డి గారు తిరిగి తెలుగుదేశం మీద బురద జల్లి తెలుగుదేశాన్ని అభాసపాలు చేసి ప్రజల నుంచి దూరం చేయడానికి, అదే ఏం కత్తి అంటే కోడి కత్తి అంటున్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ కోడి కత్తి. అసలు ఎయిర్పోర్ట్లోకి వచ్చాడు ఎలా వస్తాడండి? గుండు సూది కూడా రావడానికి వీళ్ళు పరిస్థితులు అంటే ఓకే, నువ్వు వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావా అతన్ని? నీ మీద దాడి ఎయిర్పోర్ట్లో దాడి చేశాడని చెప్తున్నటువంటి ఆ కత్తి ఎవరైతే ఉన్నాడో అని ఏం చర్య తీసుకున్నావు? నువ్వు ఎవరైతే నీకు ట్రీట్మెంట్ చేయో, ఎవరైతే నీకు ఆ రోజు ఉపయోగ వాళ్ళందరికీ పెద్దవాళ్ళు ఇస్తున్నారు. అలాగే మీరెందుకు సిబిఐ కేసుని ఉపసంహరించుకున్నారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు దాకా సిబిఐ కేసు కావాలన్న మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గట్టిగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ వివేకానందరెడ్డి హత్య వైఎస్ కుటుంబ సభ్యులు చేశారు, ఇది కావాలని ప్రీ ప్లాన్డ్ మర్డర్. పాపం ఆమె సునీత గారు మాట్లాడుతుంటే, ఆమె తిరుగుతుంటే, ఆమె వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిన్న స్పీకర్ గారికి బిర్లా గారికి కూడా ఓఎం బిర్లా గారికి కూడా లెటర్ పెట్టింది. దీంట్లో ప్రమేయం ఉంది కాబట్టి ఆయనకి అరెస్ట్ చేయించాలా లేకపోతే ఆయనకి చేయాలని. ఆమెంటే చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా చంద్రబాబు నాయుడు గారిదే, లేదా నాటో కూటమి ఏం చేయాలని చంద్రబాబు. అంటే చంద్రబాబు నాయుడు ప్రపంచాన్నే ఆయన ఆధీనం స్వాధీనంలో ఉందన్నమాట. వాడెవడు అన్నాడు తిక్క పిచ్చి, నాకు పిచ్చి లేదు తగ్గింది అంటే రోకలో పిచ్చి తగ్గింది కాకపోతే రోకలో రోలు నా నెత్తి గట్టండి అని. ఆ రకంగా ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వాచాలత్వం. అంటే ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చంపేస్తారు, చంపుతారు, నరుకుతారు, అన్ని ఇతరుల మీద నెట్టేస్తారు మరలా. సో వెంటనే సిబిఐ ఏదైతే ఇప్పటి వరకు నిర్ధారణకు వచ్చిందో సత్సంబంధిత వ్యక్తుల్ని అవినాష్ రెడ్డి గారు దానికి సంబంధించిన బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఈ వెంటనే అవినాష్ కింద మన రాష్ట్ర ప్రజలు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
అంత పడగొట్టుడు కూల్చుడు చంపుడు ఇవి తప్పక వేరే ప్రత్యామ్నాయం ఒక్కటి డెవలప్మెంట్ లేదు. ఆఖరికి సాక్షి పేపర్ సాక్షి టీవీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసే స్థితికి వచ్చింది. భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని మొదట్లో మీకు తెలిసినప్పుడు మీరు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఎంపీగా అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందన్నప్పుడు భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉన్నప్పుడు మీరు కాదు అని పార్టీ టికెట్ ఇచ్చారంటే ఎంతో కొంత తమరికి అక్కడ జరిగేటటువంటి పరిస్థితి పూర్తిగా తెలిసి ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రగాఢంగా నమ్ముతా ఉంది. అక్కడ కోటికత్తి డ్రామా కానీ ఇక్కడ కడపలో వివేకానంద రెడ్డి హత్య కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మీద రుద్దుద్ది దీన్ని గ్లోబల్ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి డ్యామేజీ వచ్చే విధంగా ప్రవర్తించి చెప్పిందే 16 సార్లు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అయినా నిజాలు మరిన్నాళ్ళు దాగవు, అవి కొంతకాలానికైనా బయటకు వస్తాయి. ఈరోజు మా అధ్యక్షుడు మీరు దాదాపు 25 కేసులు 30 కేసులు వేసిన మీ నాన్నగారి టైంలో మీ టైంలో విజయమ్మ గారి టైంలో మన ఈ మధ్య మీరు కేసులు వేయించినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయలేదు కాబట్టి మిస్టర్ క్లీన్గా మిగిలిపోయాడు. ఈరోజు అన్నీ మీ మెడకే చుట్టుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒక తప్పుని కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేస్తున్నారు, ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేస్తున్నారు, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. అందుకే మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి, వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. కనుక ఇలాంటి రాజకీయాలు వదిలేసి మీరు చేసింది కరెక్ట్ అయితే మీరు ఇప్పటికైనా రిలీజ్ అయ్యి మీరు మీ గవర్నమెంట్ని డిలాగ్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళండి, ఎలా ఉంటుందో తెలిసిద్ది. మళ్ళీ మీరు గెలిస్తే మేము చేసే ఆరోపణలన్నీ తప్పని మేమే ఒప్పుకుంటాం, దానికి మేము మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. స్థానిక కేశవస్వామిపేటలోని విజయ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చెన్నకేశవస్వామి దేవాలయం ఈవో వేమూరి గోపి, ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథులావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. వారి యొక్క ప్రవరంతా చెప్పారు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి శుభహూర్తం జరగబోతూ ఉంది. మీ దగ్గర ఉండేటి గ్లాస్ ముట్టుకోనండి. ఓం మాంగళ్య రేవదాయ.
ఓం మాంగళ్య దేవతాయ నమః ఓం ధ్యాయామి Oh,
स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि रस्तो गंगा अन्नपूर्णा समेत काशी विशालाक्षी विश्वेश्वर स्वामी अनुग्रह प्रसाद आरोग्याभिवृद्धि रस्तो आनुकूल्यदापन सिद्धि रस्तो सर्वे जनासो ईश्वरानुग्रह प्रसादेन सर्वेषां लोका समस्ता सुखिनो भवन्तु। స్థానిక కొత్తపట్నం బస్టాండ్లోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో గంగా పార్వతి సమేత పరమేశ్వర కళ్యాణం ఘనంగా నిర్వహించారు। అనంతరం స్వామివారి నగరోత్సవం నిర్వహించారు। राजकीय प्रयोजन कोसम का प्रजा प्रयोजन कोसम जिल्ला विभजन जरगाली एमएलए गोट्टिपाटी घनंगा लोकसभा माजी स्पीकर बालयोगी वर्धंती निवाळुलर्पिंचिन टीडीपी नेतलु। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।